హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు। దస్తగిరి చేసిన సంచలన వ్యాఖ్యలు ఏంటో ఒకసారి నేను మీకు రెండు మూడు పాయింట్లు చెప్పి ఆ తర్వాత దస్తగిరి ఏమన్నాడో కూడా మీకు ఆ వీడియో బైట్ కూడా మీకు చూపించబోతున్నాను। వివేక హత్య కేసులో అప్రూవర్గా మారిన డ్రైవర్ దస్తగిరి అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డిలపై చాలా సంచలన వ్యాఖ్యలు చేశాడు। సిబిఐ దగ్గర కానీ సునీతమ్మ దగ్గర కానీ ఒక్క రూపాయి తీసుకున్నా జైలుకి వెళ్ళడానికి సిద్ధం, నిరూపించే దమ్ము మీకుందా, మీరు చేయమంటేనే ఈ హత్య నేను చేశాను, అప్పటి నుండి ఇప్పటి వరకు ఎందుకు మాట్లాడలేదు ఈ విషయాలపైన అంటే అవినాష్ రెడ్డి వాళ్ళు కొన్ని విషయాల గురించి మాట్లాడలేదు, ఇప్పుడు మాట్లాడుతున్నారని చెప్తున్నారు కదా, వాటి గురించి ఎందుకు మాట్లాడలేదు, ఇప్పటికీ నాకు ప్రాణహాని ఉంది అని దస్తగిరి అంటూ ఉన్నాడు। మీ వరకు వస్తే దస్తగిరి గుర్తొచ్చాడా, మా బతుకులు బాగుపడతాయి అని హత్య చేశాం, మీరు చేయమంటేనే మేము హత్య చేశాం, మా బతుకులు బాగుపడతాయి అంటేనే మేము హత్య చేశాం, మనస్సాక్షిగా ఒప్పుకున్నాం కాబట్టి బయట ఉన్నాం, మీరు కూడా అప్రూవర్గా మారొచ్చు కదా, మీడియాతో మాట్లాడొద్దు అని నన్ను హెచ్చరిస్తున్నారు అని దస్తగిరి కొన్ని సంచలన కామెంట్స్ చేశాడు। ఒక్కసారి ఇప్పుడు మీకు ఆర్టీవీ చూపించబోతోంది దస్తగిరి ఏమన్నాడో, దస్తగిరి మాటల్ని మీకు ఇప్పుడు ఆర్టీవీ చూపించబోతోంది అని ఒకసారి దస్తగిరి ఏమన్నాడో చూపిద్దాం। నా సహాయశక్తులుగా నేను ప్రయత్నించిన, ఢిల్లీకి పోయేటప్పుడు ఢిల్లీ సిబిఐ అధికారులు ఎవరైతే నాకు నోటీస్ ఇచ్చినారో దానికి సంబంధించి నేను ఇన్ఫర్మేషన్ అవినాష్ రెడ్డి గారికి, బాస్ రెడ్డికి కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ నేను ఇచ్చిన అని వాళ్ళు నా వెనకమ్మడి ఒక మనిషిని పంపించాను, భరత్ యాదవ్ పేరు, ఢిల్లీకి పంపించడంతో అక్కడ ఏం జరుగుతుంది, ఏం కథ, ఏం ఏమి ఏం జరిగేది మాకు ఇంటిమేషన్ ఇస్తానని ఒక పాయింట్ చెప్పినాడు। మీకు భరత్ యాదవ్ అనే అతనే నాకు టికెట్లు బుక్ చేశాడు ఫ్లైట్కు, మేము ఇద్దరం పోయినాము, అక్కడ దాదాపుగా వారం రోజులు ఉన్నాము। ఆ వారం రోజులు కూడా నేను ఏం జరుగుతుందనేది వాళ్ళకి ఇంటిమేషన్ ఇస్తూ ఉండే, అది వాళ్ళు అప్పుడు సిబిఐ అధికారులు ఎవరు ఏం కథ, నేను ఎట్లా అయిపోతాడా, ఎట్లా వస్తాడా ఇవన్నీ వాళ్ళు కనుక్కొని అతని భరత్ యాదవ్ అనే అతనికి అప్పుడు కూడా అతను తప్పు చేశాడనేది కాదు, నువ్వు వెళ్ళిపో, అందుకని సిబిఐ వాళ్ళకి ఏం చెప్పినంటే నేను తోడు వచ్చినా అని చెప్పి చెప్పినాడు। అది అబద్ధము, ఒక భరత్ యాదవ్ నా అన్న కాదు, నా తమ్ముడు కాదు, ఎవరు కాదు, నా బంధువు కూడా నాకు కాదు, ఏదో రావాల్సిందే తోడు, నా అమ్మనో మా నాయనో లేకపోతే మా తమ్ముడో మా చిన్నాయన కొడుకు మా పెద్దాయన కొడుకు రావాల్సింది, అయితే ఈ పొద్దు అతని ఎందుకు పిలుచుకోమంటే వాళ్ళు పంపించారు కాబట్టి వచ్చిన, ఈ పొద్దు పులిందల్లో కాల్పుల విషయంలో కూడా అతనే కదా, అతను వెపన్ ఎట్లిస్తారు, వెపన్ ఎట్లిస్తారు, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అతను ఆపోజిట్గా ఉండింటే ఈ పొద్దు ఎట్లిస్తారు అతని వెపను, దస్తగిరిగా ఒక నేను ఆపదలో ఉన్నా కాబట్టి నాకు వెపన్ సప్లై చేయాలా, ఒక గవర్నమెంట్గా ప్రొవైడ్ చేసినారు, ఓకే గవర్నమెంట్ అనేది అతనికి నిద్ర రాదా, అతను మనిషి కాదా, ఎక్కడ నిద్రపోడా, రెస్ట్ ఉండదా, 24 నా పక్కలో ఉండరా, అతను నాకు సరఫరా చేయాలా, ఈ మామూలు కేసుల విషయాలలోనే ఎస్పీ గారు నాకు సహాయం చేయకుండా ఉన్నారు వైఎస్ఆర్సీపీ మాటలు విని, ఈరోజు నాకు ఏ విధంగా సహాయం చేస్తారని అనుకోవాలి, ఈ బతుకు నాకు థ్రెడ్ ఉంది, నేను కాదని చెప్పడే, అదే సవాల్ అవుతాను, చావుకైనా రెడీ, ఎటువంటి పరిస్థితుల్లో ఎక్కడికైనా రెడీ, ఏ దానికైనా రెడీ, న్యాయం గెలిచాలని నేను కూడా అంటాను, నాకు అన్యాయం కూడా వద్దు, అన్యాయం అయితే నన్ను జైల్లో పెట్టుకోండి, న్యాయం ఏదైనా బయట ఇచ్చండి, ఈ పొద్దు అప్రూవర్ అయినాడు, అక్కడ ఎట్ట బయట పెట్టినారు, ఎట్ట ఏం చేసినారు అనేది మీరు మాట్లాడుతూ ఉన్నారు, ఈ పొద్దు మాట్లాడుతూ ఉన్నారు, కానీ ఆ పొద్దు ఎప్పుడైతే దస్తగిరి అనేవాడు వాంగ్మూలం ఇచ్చినాడో ఒక వారానికి బయటకు వచ్చింది కదా, బయటకు వచ్చినప్పటికీ నువ్వు మరుసటి రోజు ఎందుకు పోలే, కోర్టుకు ఎందుకు పోలే, నువ్వు కోర్టుకు పోయి దస్తగిరి మా పేరు ఎట్లా ప్రస్తావించాడు, ఎట్లా చెప్తాడు, ఏం కదా అప్రూవర్ ఎట్లా చేశాను, ఆ పొద్దు ఎందుకు అడగ క్వశ్చన్, ఈ పొద్దు నేను కొడుతున్నావు, ఈ పొద్దు నీ దగ్గరికి సిబిఐ రావడం జరుగుతుంది చెప్పండి అంటే, కడప జిల్లా ఎస్పీ ఆఫీస్ ద్వారా, డిఎస్పీ ఆఫీస్ ద్వారా అతనికి ఎవరైతే నా పేరు అతని పేరు మీద బట్టి పెట్టుకున్నాడో అతను ప్రెజర్ చేసి తమ్ము వేయించుకుని అన్ని విధాలుగా నన్ను ఇబ్బంది పెడతా ఉన్నారు। తొండూరు స్టేషన్లో ఎన్ని కేసులు ఉన్నాయి, నేను ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా, ఎన్ని ఎస్పీ గారికి నేను ఎన్ని ఒక పిటిషన్లు పెట్టినా దాని ఎటువంటి దాని మీద వాళ్ళు ఎంక్వైరీ చేసింది లేదు, ఎటువంటి దానిని ఎంక్వైరీ చేసింది లేదు, అంటే దీన్ని బట్టి ఏమవుతా ఉందంటే అణువణువు వైఎస్ కుటుంబం నన్ను తొక్కాలని చూస్తుంది, నేనేం శత్రువుని కాదు, నేను ఎక్కడికి పారిపోను, వైఎస్ కుటుంబానికి భయపడను, ఎవరికి భయపడను, ఎక్కడా పారిపోను, ఈరోజు కూడా నేను వాంగ్మూలం ఇచ్చి కూడా దాదాపుగా సంవత్సరంలో 2 నెలలు అవుతుంది, కానీ నేను ఈ పొద్దుడు కూడా పులింగలు వదిలిపెట్టలే, ఎక్కడ పోయి నేను దాచిపెట్టలే, నాది లింగాల మండలము మురార్జింతల, నేను ఉండేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాలనీలోనే, జగన్ ఇంటి దగ్గర, జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గరనే పక్కలోనే ఉండా, ఎక్కడ కూడా పారిపోలే। అక్కడే ఉంటాయి, ఎప్పటికీ అక్కడే ఉంటాయి. మీకు ఏదైనా డౌట్ ఉంటే రాండి తెలుసుకుందాం, అంతేగాని మీరు చేయమంటేనే నేను చేసిన లేదంటే నాకు అవసరం లేదు. ఆయన అంటే నాకు పెద్ద శత్రువులు కాదు, ఆయన అనిపితే నాకేమైనా ఎంపీ టికెట్ ఇస్తారో ఓ టికెట్ ఇస్తారో నాకు ఆశ కూడా నాకు అసలు లేదు. వైఎస్ సునీతమ్మ గారు నేను ఎప్పుడు కూడా చెప్తున్నా, వైఎస్ సునీతమ్మ దస్తగిరి కూడా అమ్ముడు పోయినాడు, దస్తగిరి కూడా సిబిఐ డబ్బులు ఇచ్చారు, సునీతమ్మ గారు డబ్బులు ఇచ్చారు, ఎన్ని కథలొద్దు. మీకు ఏదైనా ఉంటే డౌట్ ఉంటే మీరు కోర్టులో పిటిషన్ వేసుకోండి. మొన్న కూడా ఒక సుమన్ టీవీలో ఒక నాగార్జున యాదవ్ అనేవాడు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాడు ఒకటి చెప్తా ఉన్నాడు, సునీతమ్మ గారు 75,000 రూపాయలు నా అకౌంట్లో వేసినానంట, జైల్లో ఉన్నప్పుడు నేను కలిసినానంట. ఏటికయ్యా మీ ప్రభుత్వం ఉందని ఏటికి మీరు అబద్ధాలు చెప్తాండేది? ఒకవేళ 75,000 రూపాయలు నువ్వు నాకు వేసిన వాళ్ళని నువ్వు కనుక్కునేటప్పటికీ అకౌంట్ నెంబర్ నువ్వు కనుక్కోలేవా? నువ్వే కోర్టు పిటిషన్ పోయేవా? నువ్వే దాన్ని ఫైల్ చేపేవా? ఇవన్నీ కథలు ఎవరికి? మీ కథలు ముగించే యొక్క పరిణామం స్టార్ట్ అయింది. మీరు ముగిసే అవకాశం వచ్చింది. ఇన్ని రోజులు చేసిన డ్రామాలు, ఇన్ని రోజులు చేసిన అక్రమాలన్నీ బయటపడే అంత బయటకు వచ్చింది. మీరు ఎవరి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. గూగుల్ టైకౌట్ గూగుల్కి ఏమైనా సపోర్ట్ ఇస్తారో కానీ టీడీపీకి సపోర్ట్ చేయాల్సిన అవసరం సిబిఐకి లేదు, జనసేనకి ఇవ్వాల్సిన సపోర్ట్ అవసరం సిబిఐలకు లేదు, ఎవరికీ లేదు. అది మీరు చేసుకునే పరిణామాలే, దానికి దానికి ఎవడేం చేయలేడు. నిజంగా వాస్తవంగా మాట్లాడితే న్యాయం గెలిచాలా, న్యాయం గురించి అందరూ పోరాటం చేస్తున్నారు. మనం ఒక పార్టీ నాయకులు కానీ ఒకవేళ మేము కానీ ఎవరు ఏమను మీడియా మిత్రులు కానీ ఎవరు ఏమనుకున్నా కూడా ప్రజలు దీన్ని బాగా అబ్జర్వేషన్ చేస్తాం కాబట్టి రేపు పక్కన వచ్చే ప్రభుత్వంలో ప్రజలు వాళ్ళకు తగిన బుద్ధి చెప్తారు, తగిన న్యాయం చేస్తారని కూడా నాకు నమ్మకం ఉంది. అంటే ఏ పార్టీ వస్తే నాకు మంచిగా ఉంటుంది, ఏ పార్టీ లేకుండా నాకు మంచి, ఇట్లా కిరాటకమైన పార్టీ, ఇట్లా కిరాటకంగా ఉండే మనుషులు పోవాలనేది నా ఉద్దేశం. మామూలుగా అన్యాయంగా ఇరికిస్తాను అంటే ఒకటి 250 మందిని అన్యాయంగా ఇరికిచ్చు కదా, 250-300 చిల్లర ఏదో చేసినారు ఎంక్వైరీ, అందరూ వాంగ్మూలాలు స్టేట్మెంట్లు తీసుకున్నారు, అందరినీ ఇరికిచ్చు కదా. మమ్మల్ని ఎందుకు టార్గెట్ చేసినారు? ఇప్పుడు సీబీఐని అన్యాయంగా టార్గెట్ చేసినారు అంటే మనం పోయేటి, మనం మాట్లాడేటి, మనం చేసే నడవడిక, మనం మాట్లాడే ఫోన్ కాల్స్ అన్ని ఆధారాలు ఉంటాయి. ఆధారాలు అయితే వాళ్ళు ఎంక్వైరీకి పిలిచి ఫస్ట్ మెయిన్ ఎంక్వైరీకి పిలిచారు. నీకు సంబంధం లేకుంటే, నీకు ఈ విషయంలో ఏది ఇన్వాల్వ్మెంట్ లేకుంటే ఫస్ట్ వాళ్ళు నేను పిలిచి ప్రశ్నించారు, అదొకటి క్లారిఫికేషన్. నీకు అరెస్ట్ వరకు పోయినారంటే నీ యొక్క పాత్ర ఎంత బలంగా ఉండేది మీరందరూ ఆలోచన చేయాలి. అండి నాలాగా అంతే తప్పితే నాకు సిబిఐ డబ్బులు ఇచ్చిందనో సునీత డబ్బులు ఇచ్చారనో ఈ రకమైన అసత్య ప్రచారాలు చేయకండి. నేను ఎక్కడికి పారిపోలేదు, కడపలోనే ఉన్నాను, మీరు హత్య చేయమంటేనే నేను చేశాను అని దస్తగిరి సంచలన కామెంట్స్ చేస్తూ ఉన్నాడు. ఎస్, మనకి కోటేశ్వరరావు గారు అందుబాటులో ఉన్నారు. కోటేశ్వరరావు గారు, దస్తగిరి వ్యాఖ్యలు విన్న తర్వాత మీకు ఏమనిపిస్తుంది? అందుకనే ఇప్పుడు దస్తగిరి చెప్పినా లేదా అప్రూవర్ గా మారినటువంటి మరొకళ్ళు చెప్పినా కానివ్వండి, అది వాస్తవం కాదు అనేటువంటిది నిరూపించుకోవాల్సినటువంటిది బాధ్యత అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి కుటుంబం మీద కూడా ఉన్నది, వాళ్ళ వ్యక్తులుగా వాళ్ళ మీద కూడా ఉన్నది అనేటువంటిది స్పష్టం. అట్ ది సేమ్ టైము వీళ్ళు అప్రూవర్ గా మారిన తర్వాత వీళ్ళు చెప్పినటువంటి దానిలో ఉన్నటువంటి వాస్తవాలు ఏంటి, ఆ వాస్తవాలకు అనుగుణంగా ఈ భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి కుటుంబం లేదా ఆ కుటుంబాలకు చెందినటువంటి వ్యక్తులు, అనుచరులు వ్యవహరించారు అనే వాస్తవాలను సిబిఐ కోర్టుకి సమర్పించాల్సి ఉన్నది. అందువల్ల ఈ విధమైనటువంటి లాజిక్ ను మనం అర్థం చేసుకోవచ్చు. కానీ అవినాష్ రెడ్డి గారు ఇవాళ కొత్తగా బెయిల్ పిటిషన్ లో చెప్పినటువంటి అంశాలకు ఆయనకి ఆ కారణంగా దాన్ని చూపించి నాకు ముందస్తు బెయిల్ ఇవ్వాలన్నా లేదా నన్ను అరెస్ట్ చేయొద్దని కోరినా గానీ దానికి దీనికి సంబంధం లేదు. ఇప్పటి వరకు వెల్లడైనటువంటి అంశాలు, దొరికినటువంటి ఆధారాల ప్రాతిపదికగానే భాస్కర్ రెడ్డి గారిని లేదా ఆ కుటుంబానికి చెందినట్టుగా చెప్తున్నటువంటి ఉదయ్ కుమార్ రెడ్డి అనే అతన్ని అరెస్ట్ చేశారు. ఇతన్ని కూడా అరెస్ట్ చేస్తాము, తగినటువంటి ఆధారాలు ఉన్నాయి, అవినాష్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తామని సిబిఐ గతంలోనే చెప్పింది. అందువలన ఇవన్నీ కూడా ఏంటంటే కేసుని తప్పుదారి పట్టించేందుకు కావచ్చు, గందరగోళ పరిచేందుకు కావచ్చు. ఏమైనప్పటికీ ఈ వాదనలకి, బెయిల్ పిటిషన్కి సంబంధం ఉండకపోవచ్చు, ఉండదు అని నా అభిప్రాయం. ఏమైనా కోర్టు రేపు నిర్ణయిస్తుంది కనుక కోర్టు నిర్ణయించేంత వరకు మనం వేచి చూద్దాం. నా అభిప్రాయం ప్రకారం అయితే నేను మరొకసారి చెప్తున్నాను, కోర్టు ఈ కారణాలతోటి బెయిల్ ని ఇస్తుంది అని నేను అనుకోవట్లేదు. నిరాకరించడానికే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అనేది స్పష్టం. కోటేశ్వరరావు గారు అయితే అవినాష్ ఏమంటాడు? నేను ఈ విషయాలని గతం నుంచి కూడా సిబిఐ దృష్టికి తీసుకువెళ్తున్నాను, ఇప్పుడు నేను కొత్తగా తీసుకుని వచ్చింది కాదు, కానీ సిబిఐ ఏ రోజు కూడా ఈ విషయాలు పట్టించు